హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. ఈ వారం నామినేషన్స్ లో అందరూ రావడంతో ఎవరి ఫ్యాన్ బేస్ ఎంతనో, ఎవరి స్టామినా ఎంతనో ప్రూవ్ చేసుకోవడానికి సరైన సమయం అనే చెప్పుకోవాలి. ఐ మీన్ మంచి ఛాన్స్ ఉన్న వీక్ గా చెప్పొచ్చు. సో ఆ ఓటింగ్ ట్రెండ్స్ లో ఉన్న ఫైర్ ఏంటో చూసేద్దాం రండి. సో ఇకపోతే ముందుగా రేవంత్ వచ్చేసి ఆటలో ఉంటే అవతల అపోనెంట్ షేక్ అవ్వాల్సిందే. అలా ఉంటుందన్నమాట రేవంత్ ఆట. రేవంత్ వచ్చేసి 27% లో కొనసాగుతుండగా లీడింగ్ లో ఉన్నాడనమాట. ఆ తర్వాత శ్రీహన్ గేమర్ అండ్ మైండ్ పెట్టి ఆడుతున్నాడు. ఈ వారం కెప్టెన్సీ టెస్ట్ లో టఫ్ ఫైట్ అయితే ఇచ్చేసాడు, ఆదర కొట్టేశాడు అనమాట. ఇకపోతే పర్సంటేజ్ విషయానికి వచ్చేస్తే 15% లో కొనసాగుతున్నాడు అనమాట. ప్రస్తుతానికి ఓటింగ్ వార్ వచ్చేసి శ్రీహాన్ వర్సెస్ రేవంత్ నడుస్తుంది. కాబట్టి మీలో ఎంతమంది రేవంత్ సపోర్టర్స్ ఉన్నారో రేవంత్ అని చెప్పేసి, అలానే శ్రీహాన్ సపోర్టర్స్ ఉంటే మాత్రం శ్రీహాన్ అని చెప్పేసి కింద కమెంట్ బాక్స్ లో మీ ఒపీనియన్ని తెలియజేసేయండి. సో దట్ ఎవరి ఫ్యాన్ బేస్ ఎంతనో తెలిసేద్దాం. ఇకపోతే నెక్స్ట్ మన ఉడాల్ మామ ఉన్నాడు. ఉడాల్ మామ గేమ్ కాస్త చిన్నపోయిందనే చెప్పుకోవాలి, చాలా వీక్ అయితే అయిపోయాడు అనమాట గీతు చెప్పిన మాటలు వింటూ. ఇకపోతే పర్సంటేజ్ విషయానికి వచ్చేస్తే 13% లో కొనసాగుతూ ఉన్నాడనమాట. ఆ తర్వాత శ్రీసత్య గేమ్ అయితే ఆడుతుంది కానీ ఎక్కువగా ప్రొవోక్ చేస్తూ అవతల వాళ్ళని రెచ్చగొట్టడంలోనే తన గేమ్ని పోగొట్టుకుంటుంది అనమాట. ఇక పర్సంటేజ్ విషయానికి వచ్చేస్తే 10% లో కొనసాగుతుంది. ఆ తర్వాత ఇనియా పాప ఆన్ ఫైర్ అనుకోండి, ఫుల్ ఆన్ ఫైర్ ఇచ్చి పడేస్తుంది అనమాట గీతుకి టిట్ ఫర్ టాట్ లాగా. ఇక పర్సంటేజ్ విషయానికి వచ్చేస్తే 8% లో కొనసాగుతుంది అనమాట. ఆ తర్వాత గేమ్ అంటే గుర్తొచ్చే పాప ఫైమా, ఎవరైనా రాని ఏదైనా చేయని ఫైమా అక్కడ ఆట ఆడాల్సిందే, గెలిచి తీరాల్సిందే. ఐ మీన్ గెలిచినా గెలవకపోయినా తన టఫ్ ఫైట్ అయితే ఇచ్చేస్తుంది అనమాట విత్ 6% లో ఉండగా. ఆ తర్వాత గీతకు ఉంది. ప్రస్తుతానికి ఈ వారం తినికి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కనిపించేస్తుంది, ఒకటి రేవంత్ విషయంలో, అలానే నెక్స్ట్ వచ్చేసి సంచాలక్గా తను తీసుకున్న డెసిషన్ విషయంలో. ఏమవుతుందో వేచి చూడాల్సిందే. ఇక పర్సంటేజ్ విషయానికి వచ్చేస్తే 5% లో ఉండగా ఆ తర్వాత గేమర్ అయిన సూర్య ఉన్నాడు. ఈ వీక్ చాలా ఇంప్రూవ్ అయినట్లే కనిపిస్తున్నాడు విత్ 4% లో ఉండగా. ఆ తర్వాత బాలాదిత్య గారు ఉన్నారు విత్ 4% లో ఉన్నారనమాట ప్రస్తుతానికి. ఇక నెక్స్ట్ ఉన్న కంటెస్టెంట్ వాసంతి కృష్ణ. వాసంతి చాలా బాగా ఆడుతుంది కానీ చాలా అండర్ రేటెడ్ కంటెస్టెంట్ అనిపించేస్తుంది, విత్ పర్సంటేజ్ విషయానికి వచ్చేస్తే 3 ఉందనమాట. నెక్స్ట్ వచ్చేసి రోహిత్ ఉన్నాడు, స్మార్ట్ ప్లే. ఇకపోతే పర్సంటేజ్ లో ఏమో ఓన్లీ 2% లో మాత్రమే కొనసాగుతూ ఉన్నాడు అనమాట. ఆ తర్వాత రాజు ఉన్నాడు, గేమ్ అయితే బెటర్ అయింది కానీ ఓటింగ్ లో మాత్రం అలానే కొనసాగుతున్నాడు విత్ 1% లో ఉండగా. నెక్స్ట్ వచ్చేసి మెరీనా గారు ఉన్నారు విత్ ఓన్లీ 1% లోనే కొనసాగుతున్నారు అనమాట. అయితే అందరికన్నా కూడా లీస్ గా పర్సంటేజ్ విషయానికి వచ్చేస్తే కీర్తి భట్ ఉంది విత్ 1% లో మాత్రమే ఉందన్నమాట. సో ఈ వారం ద మోస్ట్ షాకింగ్ ఎలిమినేషన్ అయితే చూడబోతున్నాం అనమాట. ఏమైనా జరగచ్చు, అసలే అది బిగ్ బాస్ హౌస్. ఇంతకీ మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి ఓట్స్ అయితే వేసేసారా? అలానే ఈ వారం ఇంటి నుంచి గెట్ అవుట్ అవ్వడానికి మీరు ఎవరినైతే డిసైడ్ చేశారో వాళ్ళ నేమ్ ని కింద కమెంట్ బాక్స్ లో మాతో షేర్ చేసేసుకోండి.